2022 జూలై నెల 1 నుంచి 30 వరకు మీన రాశి ఫలితాలు పూర్వ భాద్ర ఉత్తర భాద్ర దేవతి ఈ నక్షత్రాలకి మీన రాశి దుష్యం చాద బేబోచాకి ఉత్తర భాద్ర దుష్యం చాద ఉత్తర భాద్ర దేదో చాచి దేవతి ఈ నాలుగు ఈ మూడు నక్షత్రాలు అంటే పూర్వభద్ర ఉత్తరభద్ర దేవతి ఈ మూడు నక్షత్రాలకి కలిసి మీనరాశి ఉంది. ఈ మీనరాశికి ఒక శుక్రుడే బాగున్నాడు, మిగతా గ్రహాలు ఏవి బాగాలేవు. అన్ని రాశుల్లోకి కూడా మీనరాశి పూర్తిగా కష్టఫలితంగా కనపడుతుంది. శుక్రుడు ఒక్కడు తప్పితే ఎటువంటి ఏ గ్రహం కూడా బాగాలేదు. కాబట్టి ఈ రాశుల వాళ్ళు చాలా జాగ్రత్త అవసరం. చెప్పటానికి కూడా ఏమాత్రం మంచి అవకాశం కనబట్టలేదు. మీనరాశికి గురువు అధిపతి. అయితే అధిపతి అయినా లగ్నంలో ఉండటం చాలా కష్టతరమైనటువంటి సమయం. ద్వాదశాష్టమ జన్మస్థము శని మంగారకో గురు కురువంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. శనియేమో 12 గురువేమో 1 కుజులు 2 ఈ మూడు గ్రహాలు పూర్తిగా చెడు టైంలో ఉన్నారు, చెడు సమయంలో ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త, చాలా పద్ధతిగా ఉండాలి. పొద్దున్నే లేవాలి, సూర్య దర్శనం చేసుకోవాలి. సూర్యుడికి దర్శనం చేసుకోవడమే కాక సూర్య నమస్కారాలు అంటారు, సూర్య నమస్కారాలు చేయించుకోండి. తర్వాత ఈ రాశి వాళ్ళకి శనికి 19,000 జపం, 190 క్షీరతర్పణ, 19 హోమం. అట్లా గురువుకి 16,000 జపం, 120 హోమం, మరి తర్వాత క్షీరతర్పణ. తర్వాత కుజుడికి 7,000 జపం, తర్వాత 700 క్షీరతర్పణ, 70 హోమం. అట్లాగే రాహుకి 18,000 జపం, మరి 180 హోమం. తర్వాత దానం, శుక్రుడికి కూడా 20,000 జపం. ఇట్లా చేసుకోవాలి. కేతువు 7,000 జపం. ఇవన్నీ చేసి ఈ గ్రహాలకి కేతువు కూర్చేటప్పటికల్లా ఉలవలు దానం, శని కూర్చేటప్పటికల్లా నల్ల నువ్వులు దానం, గురువుకి వచ్చేటప్పటికల్లా శనగలు దానం, కుజుడికి వచ్చేటప్పటికల్లా కందులు దానం, రాహువుకి వచ్చేటప్పటికి మెనుగులు దానం, మరి రవికి వచ్చేటప్పటికల్లా గోధుమలు దానం, బుధుడికి వచ్చేటప్పటికల్లా పెసలు దానం. ఇట్లా చేయాలి. ఇది పూర్తిగా విరుద్ధంగా ఉన్నది కాబట్టి మరి దీనికి ఇంకో ఒక శాస్త్రం ఉంది. అన్నదానం అన్నారు, అన్నదానం చేయాలంటే మనం ఎక్కువ చేయలేము. ఈ అన్నదానం చేసేదానికంటే తెల్లవారుజామున లేచి సూర్య నమస్కారం చేసుకొని గుళ్ళోకి వెళ్ళి బియ్యపు రవ్వ పంచదార కలిపి ఆ గోడలు ముడవేయండి, నల్లటి చెవులు తీసుకొని వెళ్ళి తింటాయి. అట్లా తింటే పిపీలక సమారాధన అంటారు. అంటే ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి, ఈ వర్షాల సమయంలో ఈ చెవులకు ఆహారం దొరకదు, చాలా కష్టపడుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా ధర్మం ఏం చెప్పారంటే ఆకలైన వాడికి అన్నం పెడితే, బాగా కడుపు నిండా అన్నం తినగలిగిన వాడికి అన్నం పెట్టి 1,000 పెట్టినా ఒకటే, అన్ని విధాలా ఉన్నవాడికి వాళ్ళకి 1,000 అన్నదానం చేసినా ఒకటే, మరి చివరికి అన్నదానం చేసినా ఒకటే. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెప్పారంటే వేద పండితులైన వాడికి ఒక్కడికి అన్నదానం చేస్తే 100,000 అన్నదానం చేసే ఫలితం అన్నారు. దీనికంటే మించి పిపీలుగా సమారాధన ఆ చీమలు ఉన్నాయి, ఆ చీమలకు మీరు ఆహారం పెడితే 200,000,000 అన్నదానం చేసిన ఫలితం వస్తుంది కదా. ఈ మాట చెప్పా కదా అని బాగా ఉండి అన్ని విధాల ఐశ్వర్యవంతుడై ఉండి ఎవరికి అన్నం పెట్టకుండా రోజు బియ్యపు రవ్వను పంచదార చీమలకు వేస్తే ఫలితం వస్తుందా అంటే రాదు. ఎప్పుడు వస్తుంది? మనం కష్టాల్లో ఉండి మనం వెనక్కి పెట్టలేని స్టేజీలో ఉన్నప్పుడు ఆ పిపీలుగా సమాధానం చేయండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ గ్రహస్థితి బాగాలేదు కాబట్టి
ఈ గ్రహాలకన్నిటికి జపాలు దానాలు హోమం చేయించుకోండి. ఇంకా మీ వల్ల కాదు, పూర్తిగా ఇబ్బందిగా ఉన్నారు. ఏ గ్రహానికి తగిన ధాన్యం ఆ గ్రహాలకు ఉన్నాయి. మరి ఉలవలు కేతువుకి, తర్వాత నల్ల నువ్వులు శనగ శనికి, గురువుకి శనగలు, కుజుడికి కందులు, రాహువుకి మినువులు, శుక్రుడికి అలచందలు. వాటి వరకు దానం చేయండి. రోజు గుళ్ళోకి పండి, ప్రదక్షిణం చేయండి. సోమవారం మాత్రం తప్పనిసరిగా ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. ప్రతిరోజు కూడా శివాలయంలో ఖచ్చితంగా పొద్దున్నే ఈశ్వరాభిషేకం జరుగుతుంది. పూర్తిగా మీకు గ్రహస్థితి ఈ మీనరాశి వాళ్ళకి బాగాలేదు కాబట్టి అభిషేక సమయంలో మీరు అక్కడ ఉండండి. అక్కడ ఉంటే ఆ అభిషేకం చేస్తూ ఆ అభిషేక తీర్థం తీసుకొచ్చి మన శిరస్సును తలుతారు. శాలగ్రామ శిఖాహారి పాపహారి విశేషిత ఆ జన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే. ఆ శివలింగం మీద పడేటువంటి తీర్థాలు తెచ్చి మన శిరస్సును తలితే ఆ జన్మ పూర్వజన్మలో ఉన్నటువంటి పాపాలని కూడా తొలగిపోతాయని చెప్పుంది. కాబట్టి ఈ గ్రహస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉన్నటువంటి వాడు ఆ అభిషేకం చేసేటప్పుడు ఆ శివలింగం నర్మదా బాణం అంటారు, ఆ బాణం మీద పడ్డటువంటి తీర్థం మన శిరస్సును పడ్డట్లయితే మనం చేసింది, మన తల్లిదండ్రులు చేసింది, మన పిల్లలు చేసింది, తెలిసి చేసింది, తెలియక చేసిన పాపాలని కూడా భస్మమైపోతాయి. కాబట్టి ఆ ఈశ్వరాభిషేకం జరిగే సమయానికి మీరు పొద్దున్నే నెల రోజులు ఉండండి, మీ పాపాలని కూడా తొలగిపోతాయి. కాక మీరేం చేస్తారు, ఈ గ్రహాలు జపాలు చేయించుకోగలిగితే చేయించుకోండి. జపాలు చేయించుకోలేని పక్షంలో ఆ గ్రహాలకి దానం ఇవ్వండి. ఇంకా మీ చేతనైతే ఆ సాయిబాబా గుడి లాంటి చోట శనగలు లేకపోతే పెసలు ఇట్లాంటివి ఉగ్గిలుగా చేసి తీసుకెళ్ళి అక్కడ ప్రసాదం పెట్టండి. కాదు పులిహోర తయారు చేసి ప్రసాదంగా పెట్టండి. దానాలన్నింటిలోకి మించింది అన్నదానాన్ని మించింది లేదు. అన్నదానం చేయగలిగితే అన్నదానం చేయండి, లేని పక్షంలో శనగలు పెసలు ఇట్లాంటివి గుగ్గిలు చేసి పెట్టండి, పులిహోర చేసి పెట్టండి. తర్వాత దైవ దర్శనం రోజు చాలా అవసరం. తర్వాత సూర్య దర్శనం ఇంకా అవసరం. ఎప్పుడు కూడా తగాదాలు పడకుండా ప్రశాంతంగా ఏ సమస్యలైనా సరే నిదానంగా చెప్పుకోండి. ఈ మీనరాశి వాళ్ళు అన్ని విధాలా బాగుపడతారు, అన్ని విధాలా బాగుంటారు. చెడుగా చెప్పానని మాత్రం ఆలోచించద్దు, చెప్పింది బాగా చెయ్యాలి. చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా మన ప్రవర్తనే మనల్ని బాగు చేస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మంచిగా ఆలోచిస్తే ఎంతో మంచి జరుగుతుంది. మనస్సులో బాధాకరంగా ఉంటే ఎదుటి వాళ్ళతో తగాదా పడటం జరుగుతుంది. కాబట్టి నేనేదో చెడుగా చెప్పాను మాత్రం మీరు ఆలోచించద్దు. ఈ గ్రహస్థితి బాగా లేదు కాబట్టి దాన్ని మీ ప్రవర్తన మార్చుకోండి. తెల్లవారుజాము లేవండి, 5 గంటలకల్లా లేవండి, శుభ్రంగా స్నానం చేయండి, మొహాన బొట్టు పెట్టుకోండి, సూర్యుడు ఉదయించే టైంకి సూర్యుడికి నమస్కారం చేయండి, శుభ్రంగా ఉతికిన గుండెలు కట్టుకోండి, గుళ్ళోకి వెళ్ళండి, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి, శివాలయంలో చావంతి పూలు పట్టుకొని 11 ప్రదక్షిణాలు చేయండి. ఆ అర్చకుడు అభిషేకం చేయడానికి వచ్చే లోపలే మీరు 5, 5:30 గుళ్ళోకి వెళ్ళి ఆ అర్చకుడు తలుపు తీయగానే నిర్మాల్యం తీసి అన్న శుభ్రం చేసుకుంటాడు. ఈ లోపల రెడీగా అక్కడ చూస్తూ దగ్గర కూర్చొని ఆ అభిషేకం అయిందాక ఉండండి. ఆ అభిషేక తీర్థం అక్కడ ఉన్నవాళ్ళు నెత్తిన తల్లుతారు, చల్లించుకోండి, చివరికి ఆ తీర్థం తీసుకోండి. కానీ ఒకరి మాత్రం నిగరం, శివాలయంలో ప్రసాదం ఇంటికి తీసుకురాకూడదు. వాళ్ళు పెట్టారు కదా ఇంటికి తీసుకురావద్దు. అట్లా అభిషేకం చేసి ఆ పూజ అయిపోయిన తర్వాత మీరు ఇంటికి రండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది, సమస్యలన్నీ సరిపోతాయి, మీకు ఏ ఇబ్బంది ఉండదు, అందరూ బాగుంటారు. సర్వే జనా సుఖినో భవంతు.